ఈరోజు పూల్ మఖాని పన్నీర్ లడ్డు చేయబోతున్నాము ఈ రెండు అమ్మవారికి ఇష్టమైనవే పన్నీర్ పాలతో తయారైంది అలానే తామర పూల గింజలతో వచ్చేదే పూల్ మఖాని ఈ రెండింటిని కలిపి లడ్డు చేయబోతున్నాము ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం పూల్ మఖాని పన్నీర్ లడ్డు తయారు చేసుకునే విధానం పూల్ మఖాన పొడి తురిమిన పన్నీర్ పంచదార పొడి పాల పొడి కండెన్స్డ్ మిల్క్ నెయ్యి పచ్చ కర్పూరం యాలకుల పొడి జీడిపప్పు ముక్కలు సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి వనమాల గారు చాలా సింపుల్ సింపుల్ కానీ ఒక చిన్న అంటే సిచ్యుయేషన్ కి సందర్భానికి తగ్గట్టుగా ఉండటం అంటారు కదా ఈ రోజు అది నాకు చాలా బాగా కనెక్ట్ అయింది అంటే ఈ రోజు అమ్మవారికి అమ్మవారి రూపం మహాలక్ష్మి రూపం అమ్మవారికి ఇష్టం నిజంగానే కమలా పూలు మీరు అన్నట్టు పాలు ఆ రెండింటిని కలిపి మనకి నచ్చేలాగా అందరూ ప్రసాదాన్ని వేస్ట్ చేయకుండా తినేలాగా ఇంకొకటి ఈ నవరాత్రిలో అన్నంతో చేసిన ప్రసాదం అంటే చాలా ఇష్టం అవును ప్రతిరోజు మనం అన్నంతోనే వండుతూ వస్తున్నాము సో కొద్దిగా వెరైటీగా అమ్మవారికి కూడా అని ప్లాన్ చేసి సో అన్ని రెడీగానే ప్రాసెస్ చెప్పేస్తారా సుష్ట వాన్ చేద్దాం ప్రవీణ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆవు నెయ్యి అది కూడా చాలా ఇష్టం అన్నమాట ఆవు నెయ్యి సో దీంతోనే చేద్దామన్నమాట ఓకే సో ఇప్పుడు ఏంటంటే తురిమిన పన్నీర్ తురుముకున్న పన్నీర్ కాస్త నెమ్మదిగా వేయించుకోవాలి మాడకుండా తురిమిన పన్నీర్ వేసుకుందాం కాస్త ఫ్రై కూడా అయింది కదా సో ఇప్పుడు కొద్దిగా పాల పౌడర్ పాల పొడి అలాగే ఈ పూల్ మఖానాని పౌడర్ చేసుకున్నాను ప్రవీణ పూల్ మఖానాన్ అంటే ఇలా ఉంటాయి కొద్దిగా మిక్సీలు వేసి కాస్త బరకగా పోపు పౌడర్ చేశాను అన్నమాట అది కూడా వేసి కాస్త వేయించుకుంటాను ఇంకొకటి అమ్మవారికి తెల్లగా ఉన్న ప్రసాదాలు అంటే చాలా ఇష్టం అన్నమాట అందుకే ఇక్కడ మనం ఏ రంగు వాడకుండా తెల్లగా ఉన్న దాంట్లోనే చేస్తున్నాం అన్నమాట ఓకే జీడిపప్పు ముక్కలు పంచదార ఒక వన్ స్పూన్ వేయండి చాలు ఎందుకంటే కండెన్స్ మిల్క్ లో కలుపుకోవాలన్నమాట అందులో పాల పొడి కూడా వేసాను దాంట్లో కూడా కాస్త స్వీట్ ఉంటుంది అవసరం పడితే మళ్ళీ వేసుకో దీన్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో ట్రాన్స్ఫర్ చేసుకో లైట్ గానే వేయించుకోవాలి తెల్లగానే ఉండాలన్నమాట జీడిపప్పు ముక్కలు కూడా వేసాం కదా మనం దీంట్లో ఇప్పుడు పచ్చ కర్పూరం కొద్దిగా ఒక చిన్న ముక్క కాస్త ఇలా నలిపితే పౌడర్ అయిపోతుంది అలాగే ఇలాచీ పౌడర్ సారీ మనం చేతితో కలుపుకొని కొద్దిగా కండెన్స్ మిల్క్ వేసుకుంటూ లడ్డూలు చేసుకో బైండింగ్ ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కాస్త ఇలా మనం ప్రెస్ చేస్తూ ఎందుకంటే కాస్త పూల్ మఖానా పౌడర్ కొద్దిగా మనకి బరకగా ఉంది అది కాస్త సాఫ్ట్ అవుతుంది నానిన తర్వాత కాస్త సాఫ్ట్ అన్ని మనం ఆవు నెయ్యిలో వేయించాం కూడా దీన్ని ఇప్పుడు మనం లడ్డులాగా చేసుకోవాలి కొంచెం వేడి ఉంది కాస్త కూల్ అయిన తర్వాత కొద్దిగా మెత్తగా అయిపోతాయి అన్నమాట సో ఇలా మనం లడ్డూలు అన్నింటినీ చేసుకుంటే పూల్ మఖాన్ పన్నీర్ లడ్డు రెడీ
ప్రవీణ గారు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాలు అలాగే ఫూల్ మఖానాతో చేసిన ఫూల్ మఖానా పనీర్ లడ్డు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి. సో ఒక్కసారి అలా మనసులో అమ్మవారికి తలుచుకొని ఈ ప్రసాదాన్ని నేను రుచి చూసి ఎలా ఉందో మీ అందరికి చెప్తానే. ఫూల్ మఖానీ పన్నీర్ లడ్డు తయారు చేసుకునే విధానం: ఫూల్ మఖానా పొడి, తురిమిన పన్నీర్, పంచదార పొడి, పాల పొడి, కండెన్స్డ్ మిల్క్, నెయ్యి, పచ్చకర్పూరం, యాలకుల పొడి, జీడిపప్పు ముక్కలు. ఫూల్ మఖానీ పన్నీర్ లడ్డు తయారు చేసుకున్న విధానం: ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత తురిమిన పన్నీర్ ని వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పాల పొడి కూడా వేసి బాగా కలిపి తర్వాత ఫూల్ మఖానీ పొడి వేసుకోవాలి. అది కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు ముక్కలు వేసుకోవాలి. ఒక స్పూన్ పంచదార పొడి వేసి బాగా కలిపి దాన్ని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు దానిలో కొద్దిగా పచ్చకర్పూరం, కొంచెం యాలకుల పొడి, కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేసి బాగా కలిపి లడ్డు లాగా తయారు చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఫూల్ మఖానీ పన్నీర్ లడ్డు రెడీ.